హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. గత 10 రోజులుగా వినాయక నవరాత్రి వేడుకల్లో కొంచెం బిజీగా ఉండటం వల్ల ఒక విషయం గురించి స్పందిద్దాం అనుకుంటూ కూడా స్పందించలేకపోయాను. కాకపోతే చాలామంది చాలా తీరులో ఈ విషయం గురించి ఇప్పటికే స్పందించున్నారు. అదేంటంటే మిర్యాలగూడలో ఏదైతే ఒక 10 రోజుల క్రితం జరిగిందో ప్రణయామృత, దాన్ని ఏమంటే పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం, ప్రణయ్ అమృతికి సంబంధించిన ఇష్యూలో మారుతీరావు అనే వ్యక్తి చేసిన కార్యక్రమం గురించి, దాన్ని కొంతమంది మారుతీరావు గారిని సమర్థిస్తూ కొంతమంది ఆ ప్రణయ్కి సానుభూతి చూపిస్తూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు స్పందిస్తున్నారు. అయితే ఈ జరిగిన గొడవ అంతా కూడా పూర్తిగా ఇద్దరు కుటుంబాలకు సంబంధించింది, 2 కుటుంబాలు లేదా 2 వ్యక్తులకు సంబంధించింది. దీన్ని కులాల మధ్య ఘర్షణగా మార్చి కుల వైషమ్యం కింద లేదు కుల విద్వేషం కింద మార్చి చూపిస్తూ మిర్యాలగూడలో ఈ మంటలు అంటించి దాంట్లో చలిగాచుకోవటానికి కొంతమంది బ్యాచ్ తయారయ్యారు. వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఇక్కడ కాదు, అంటే వినటానికి కొంచెం మోటుగా నాటుగా ఉంటుందేమో కానీ పెంట మీద ఏగ వాలినట్టు ఎక్కడ శవం కనపడితే అక్కడ వాలిపోద్ది బ్యాచ్. అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఒక్కడ చచ్చిపోతే అక్కడ చేరారు, వాళ్ళ అమ్మగారిని విక్టిమ్ కార్డు వేసి వలేశారు, ఆవిడ్ని ఉద్యమాలు అన్నారు, తిప్పారు, పాపం ఇబ్బంది పెట్టేశారు. చివరాకరికి వచ్చేప్పటికి ఆవిడకి హ్యాండ్ ఇచ్చారు, ఆవిడని నడి రోడ్డు మీద నిలబెట్టేశారు. ఆవిడ వచ్చి మీడియా ముఖ్యంగా చాలా బాధపడిపోయారు. మళ్ళీ ఇప్పుడు పాపం ఈ అమృత అనే అమ్మాయి, తను చిన్నపిల్ల వయసు కూడా, ఆ అమ్మాయిని ఇప్పుడు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తా. మళ్ళీ అమ్మాయికి ఏదో జరగరాని అన్యాయం జరిగిపోయింది అంటారు. ఎస్, జరిగింది అన్యాయం. ఎందుకంటే అమ్మాయికి సరైన అవగాహన, సమాజం అంటే ఏంటో తెలియని వయసులో ఒక చదువు సంజలు లేని ఒక వ్యక్తి అమ్మాయిని తల్లిదండ్రుల నుంచి దూరంగా లేపుకుని వెళ్ళిపోయాడు. అమ్మాయికి అన్యాయం జరిగింది. అదేవిధంగా ఆ అమ్మాయి మతం మార్చడానికి కూడా ప్రేరేపించబడుతుంది. ఆ విషయం కూడా రీసెంట్గా ఆ అమ్మాయి ఫొటోస్ చూస్తుంటే కొన్ని కొన్ని తెలుస్తుంది. అమ్మాయికి జరుగుతున్న విషయాలు అవి చూస్తుంటే కూడా అమ్మాయికి అన్యాయం జరిగింది, జరుగుతూనే ఉంది. కాకపోతే ఈ మధ్య కొత్తగా అక్కడికి ఒక బ్యాచ్ బయలుదేరారు. వాళ్ళు ఏంటంటే దీన్ని ఇంకో కోణంలో తీసుకెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఓ లభ 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 ఏడ్చేస్తున్నారు, అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది, ఈ అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది, కుల హత్య లేకపోతే ఇంకోటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది కులం హత్య కాదు, మలం హత్య కాదు రా బాబురే, ఎవడన్నా కూతుర్ని లేపుకుని వెళ్ళిపోతే కడుపు మండిన తండ్రి ఆవేశంలో చేసిన పని అది. అది సమర్థిస్తున్నానా సమర్థించట్లేదా అంటే అది నా వ్యక్తిగతం, అది నా ఇంటెన్షన్ ఏంటనేది నాకు క్లారిటీ ఉంది. కానీ పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను దాని గురించి వేరేలా స్పందిస్తాను. ఇక్కడికి వచ్చిన బ్యాచ్ను ఒకసారి మీరు పరిశీలిస్తే ఎవడెవడంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక లోఫర్ ముఠ, ఆ కాకినాడ నుంచి ఒక సత్తుబెళ్ళ ముఠ, అంటే అందరూ ఆడిని సిగ్గుబెళ్ళ సిగ్గుబెళ్ళ అంటున్నారు. పాపం సిగ్గుబెళ్ళని పిలవటం కూడా తప్పు, ఎందుకంటే సిగ్గుబెళ్ళ అనేది ఒక చంటిపిల్ల అభిమానం కాపాడటం కోసం వాడతారు. వాడికి అంత సీన్ కూడా లేదు, వాడు దానికి కూడా వరికిరాడు. వాడు చల్లని సత్తుబెళ్ళ, అక్కడికి వెళ్ళిపోయాడు, వాడు వాళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక బ్యాచ్ ఎవరయ్యా అంటే ఆ లింగం ముఠ, వీళ్ళందరూ కూడా పెద్ద దొంగల ముఠ. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి చేస్తుంది ఏంటయ్యా అంటే అమ్మాయి బాధల్లో ఉంది, అమ్మాయి చేతిలో బైబిల్ ఎలా పెట్టాలి అన్న వాదనలోనే వెళ్ళారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ ఎవరైతే ఇబ్బందుల్లో కనపడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి విక్టిమ్ కార్డుని యూజ్ చేసేసి వాళ్ళని ఓదార్పు యాత్ర చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేసి వాళ్ళ చేతిలో బైబిల్ పెట్టి వచ్చేయాలి. వీళ్ళందరూ అనే మాట ఏంటి, ఈ హత్య జరిగింది కేవలం కుల వైషమ్యం వల్లే జరిగింది, దీనికి కారణం హిందూ ధర్మంలో ఉన్న కులాలు, ఇది పూర్తిగా మనువాద భావజాలం వల్ల వచ్చింది అన్నారు. అరే మాట్లాడుతున్న ముండమోపులు అందరికీ ఒక చిన్న క్వశ్చన్, ఏదన్నా హిందూ గ్రంథాలు వేదాలు పురాణాలు ఉపనిషత్తులు భగవద్గీత వీటిల్లో ఎక్కడైనా సరే ఒక కమ్మ కాపు రెడ్డి రాజు కౌంటి బ్రాహ్మణ మాల మాదిగ ఇట్లా ఏమన్నా కులాల పేర్లు చెప్పేసి ఎక్కడన్నా ఏదన్నా ఉన్నాయో మీరు ఒక రిఫరెన్స్ చూపించండి, ఫలానా వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు పెళ్లి చేసుకుంటే చంపేయాలి అని చెప్పేసి అక్కడ రిఫరెన్స్ ఉందేమో చెప్పండి. ఒక్క గాడిద కొడుకు ఒక రిఫరెన్స్ చూపించండి ఈ కులాల పేర్లతోటి ఒక్క హిందూ గ్రంథంలో. పోనీ మాకేమన్నా కుల గ్రంథాలు ఏమైనా ఉన్నాయా, మీ మత గ్రంథాల్లాగా మా మత గ్రంథాల్లో కానీ కుల గ్రంథాలు ఏమైనా ఉన్నాయా, కుల ఆచారాలు ఎట్లా ఉండాలి, కుల కట్టుబాట్లు ఎట్లా ఉండాలని లేవుగా. కానీ రే మీ పుస్తకంలో ఉంది,
మీ ధర్మ గ్రంథం, మీ మత గ్రంథం మీ పుస్తకంలో ఉంది. ఇది చూసావుగా, పరి శుద్ధ గ్రంథం దీంట్లోనే ఉంది. ఏమని, ఎవరిని పెడితే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఎవరిని పెడితే వాళ్ళు కలుసుకోకూడదు అని చెప్పేసి. అంటే ఎక్కడెక్కడో తర్వాత చూపిస్తాను. ముందు మీ మొదటి గ్రంథం ఓపెన్ చేసిన వెంటనే ఆదికాండం 28వ అధ్యాయంలో చూడండి, 1వ వచనంలో, నీవు కనాను కుమార్తెలలో యవతినైనను వివాహము చేసుకొనకూడదు, అప్పుడు సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగినట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేయు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక్క వర్గానికి సంబంధించిన స్త్రీని నువ్వు పెళ్లి చేసుకోకూడదు అని చెప్తున్నాడు. కానీ మా గ్రంథాల్లో ఎక్కడా లేదురా బాబు, కోమటమ్మాయిని మాలతం చేసుకోకూడదు, లేకపోతే కమ్మమ్మాయిని మాదిగతం చేసుకోకూడదు, బ్రాహ్మణ అమ్మాయిని గౌడతం చేసుకోకూడదు, ఇట్లా ఏం లేవు మాకు. ఇవన్నీ మధ్యలో మాలో గొడవలు పెంచడానికి మీలాంటి బేకార్గాళ్ళు పెంచారు. ఇకపోతే ఈ టాపిక్ ఎందుకు దేవాల్సి వస్తుంది ఇప్పుడు బైబుల్? అక్కడికి వెళ్ళిన ఈ ముగ్గురు లోఫరు, కొత్తెం, తర్వాత ఈడెవడు సత్తు బిళ్ళ, వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఇది హిందూ ధర్మం చేపిస్తున్న హత్య అని వాగారు కాబట్టి చెప్తున్నా, హిందూ ధర్మంలోకి వచ్చింది కాబట్టి హత్య చేయలా. మీ వాడు ఎవడైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతను క్రైస్తవ భావజాలాన్ని పుణికి పుచ్చుకుని ఉన్నాడు కాబట్టి అతను ఆ అమ్మాయిని వల్లో వేసి మతం మార్చాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వెనక పూర్తిగా కూడా ఇది లవ్ క్రూసేడు. ఎందుకంటే ఇది మీ గ్రంథం చెప్తుంది. ఎలా అంటున్నారా, ఉదాహరణకి నిర్గమకాండం 34వ అధ్యాయంలో 16వ వచనం, నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొనిన ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింపచేయుదురేమో అని చెప్పేసి నీ గ్రంథంలో చెప్తున్నాడు. అంటే ఏంటి, నీ కొడుక్కి వేరే దేవతల్ని పూజ చేసే అమ్మాయిని గనక ఇచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి వాళ్ళ దేవతలతో వ్యభిచారం చేస్తుందేమో అంట. మరి వ్యభిచారం అనే పదమే అసలు మీ గ్రంథాల్లోంచి పుట్టుకొచ్చింది, నీకు ఆ విషయం తెలుసా? నిన్న వచ్చిన అక్కడ నిలువద్దల్లో నుంచి ఎవడు పడితే ఇనప పూజలు పెట్టేశారు మైక్ అలట్టుకొని. మీరందరూ మీరు చూసుకోండి, మీ గ్రంథం నుంచే వచ్చింది ఈ వ్యభిచారం అనే పదం. అదేవిధంగా వీళ్ళు ఏం చెప్తున్నారు, ఒకవేళ వేరే విశ్వాసంలో ఉంటే అమ్మాయి దేవతలతో వ్యభిచరిస్తుంది కాబట్టి వివాహం చేసుకుంటే అమ్మాయిని వెంటనే నీ మతంలోకి మార్చుకోమని చెప్పారు. మార్చుదామనే తీసుకెళ్ళాడు బాబు. ఈలోపు ఏదో జరగకూడదే జరిగిపోయింది, అది జరగాల్సిన విషయం నేను అన్నట్లా జరగకూడదే. కానీ అక్కడ కేవలం తండ్రి కూతుళ్ళకి సంబంధించిన బంధంలో మూడో వ్యక్తి వేలు పెడితే ఏం జరిగిందో అన్నట్టు మాత్రమే చూడండి. ఇది కులానికి సంబంధం లేదు. ఈ కులానికి సంబంధించింది అయితే ఈ పాటికి మారుతిరావు గారికి సంబంధించిన కుల సంఘాలన్నీ కూడా దిగిపోతాయి. అక్కడ హిందూ ధర్మంలో కుల వైషమ్యాలు ఎప్పుడూ పెంచడానికి ఎవరూ కోరుకోవట్లేదు. అందుకే మారుతీరావు గారి సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఇంకా ఖాళీగా కూర్చున్నారు, ఎవరో రోడ్ల మీదకి రాకుండా. ఇది కుల ఘర్షణ కాదు కాబట్టి, ఆయన చేసిన దాన్ని అందరూ సమర్థించట్లేదు కాబట్టి వాళ్ళు రాలేదు. ఇంకా పోతే చాలామంది చెప్తున్నారు ఏమని, కలిసి పెళ్లి చేసుకుంటే చంపేస్తారా, పెళ్లి చేసుకుంటే ఒప్పుకోరా, కులాలు వేరైతే మాత్రం పెళ్లి చేసుకోకూడదా అంటున్నారు. ఒక్కసారి ఈ పత్తిత్తు కబుర్లు చెప్పే పాదిరి సోదరులందరికీ కూడా ఒక మాట, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చూడండి. నీవు ఏదైతే రాబో దినముల్లో మీరు స్వాధీనపరుచుకున్న బోవు స్థలములు ఉండునో దేశములు ఉండునో అక్కడ నీవు వారితో వియ్యమందకూడదు, వారి కుమారుని నీ కుమార్తెకి ఇయ్యకూడదు, వారి కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరించకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందుబట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. చూసావు అసలు కారణం ఏంటో చావుకి? ఈ అబ్బాయి ప్రణయ నేతను క్రైస్తవుడు, ఇతను హిందూ అన్న అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, అందుకని యెహోవా కోపాగ్ని చేత త్వరగా నశించిపోయాడు. ఇక్కడ మీ దేవుడు చేసిన కారణ పని రా నాయన, ఇది మాకు సంబంధం లేదు అసలు, మీరు చావండి, మాకేమన్నా ఒక్క విషయంలో కూడా దీనికి సంబంధం ఉందా? మీ దేవుడు స్పష్టంగా నువ్వు వేరే మతం అమ్మాయిని ప్రేమిస్తే నేను పొడిచేస్తాను పీకేస్తానని చెప్పాడు, చేశాడు. దానికి మారుతీరావు గారు అని ఆయన నిమిత్త మాత్రుడు, మధ్యవర్తి అంతే, మూల సూత్రధారి ప్రధాన ఈ హత్యకు ప్రధాన కుట్రధారు ఎవరు ఉన్నారంటే ఎవరు? ఈ మాట చెప్పిన ఓకే. కాబట్టి
ఈ విధంగా మీరు అనుకోవచ్చు అనమాట. అనుకోవచ్చు ఏంట్రా, అనుకోవాలి, అదే జరిగింది ఇక్కడ. ఇంకా నెహెమ్య 13:25 ఒకసారి చూడండి. మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఈయకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించిరి. విన్నారుగా, అటు ఇటు ఇటు అటు, నో ఇంటర్కాస్ట్ మ్యారేజెస్, బైబుల్ సాక్షి. అబ్బాయి, హిందూ గ్రంథాల్లో ఈ మాటలు ఎక్కడా లేవు. పోనీ కొంతమంది మహాపతితులు, అపర పతిరత పాదిరి సోదరులు వీరందరూ వచ్చేసి, ఇదంతా పాత నిబంధన అండి, అదంతా మా పెద్ద ఆయన వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చి కూర్చొని కొట్టేశాడు, మాకు ఇప్పుడు అది సంబంధం లేదు అంటారేమో. ఈ కొత్త నిబంధనలో కూడా అదే ఉన్నారు అన్న ఆయన. 2 కొరింథి పత్రికలో చూసుకోండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బిలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. కొత్త నిబంధన కూడా ఇదే చెప్తుంది, నీకు వాళ్ళకి ఏంట్రా, నువ్వు క్రైస్తవుడివి వాళ్ళు హిందువులు, మీ దేవుడు తోపు, మీ దేవుడు చాలా గొప్ప ఆయన, మీరు మీ దేవుడిని ప్రార్థన చేసుకున్నప్పుడు అనవసరంగా అమ్మాయిని ఎందుకు గెలిక, వాళ్ళ నాయన్ని ఎందుకు గెలిక, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తొడలు కొట్టి మీసాలు కొట్టావు, మీరు కొట్టుకుని చచ్చిపోయారు. నీ మధ్యలో వీళ్ళు ఎవరో వచ్చేసి కుల సంఘాలలో వచ్చేసి మా కులానికి అన్యాయం జరిగింది, మా కులానికి అన్యాయం జరిగింది అంటే కులానికి అన్యాయం జరగటువంటి ఏంటి అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏం జరిగినా దాన్ని తీసుకెళ్ళి కులానికి ముడిపెట్టవచ్చు అనుకుంటే, ఇట్లాంటి వార్తలే మరి గత 4-5 రోజుల్లోనే వేరే ఆ ఒక వర్గానికి సంబంధించిన అమ్మాయిని ఇంకో వర్గానికి సంబంధించిన అబ్బాయి ప్రేమిస్తే అబ్బాయిని చంపేశారు, మరి ఆ అబ్బాయి అగ్రవర్ణాలకు సంబంధించిన అబ్బాయి అని చెప్పి చెప్తున్నారు, దానికి దీనికి సంబంధం లేదా. పోనీ ఇక్కడ ఎవరైతే ఎర్రకండు వాళ్ళు వేసుకుని వచ్చి ఎగేసుకుని వచ్చి నిన్నటి నుంచి అమ్మాయిని ఓదార్పు యాత్ర చేస్తున్నారో, వాళ్ళందరూ నిన్న ఒక ఎమ్మెల్యేని చంపేశారు, ఒక గిరిజన ఎమ్మెల్యేని. మరి ఇప్పుడు ఆ గిరిజన ఎమ్మెల్యే గురించి వాళ్ళు ఎవరో మాట్లాడలేదేంటి అంటే, అక్కడ ఆల్రెడీ అతను వేరే పార్టీలో ఉన్నాడు కాబట్టి ఈ పార్టీకి ఏం ఓట్లు రాలో కాబట్టి ఇక్కడేం సవాళ్ళందరూ పేలాలు ఏర్పడటం కుదరదు కాబట్టి మాట్లాడలేదు. అదే ఇప్పుడు అమృత గారు కానీ లేకపోతే చనిపోయిన ప్రణయ్ కానీ వీళ్ళంతా ఏ పార్టీతో సంబంధం ప్రత్యక్ష సంబంధాలు నెరపలేదు కాబట్టి ఎవరు ముందెళ్ళిపోయి చేతి పట్టుకుంటే వాళ్ళ ఓట్లన్నీ వాళ్ళ పార్టీకి లాక్కోవచ్చనా. అంటే వీళ్ళ ఓదార్పు యాత్ర కూడా శృతి మించిపోయింది బాగా. ఏ విధంగా అంటే అక్కడికి వెళ్ళిపోయి అమ్మాయి వయసు ఎంత, అమ్మాయికి రాజకీయాల్లో పోటీ చేసే అంత వయసు ఉందా అది కూడా ఆలోచించకుండా అమ్మాయిని ఎమ్మెల్యేగా చేసేయమంటారు ఏకగ్రీవంగా. అంటే పోటీ చేతి వీళ్ళు ఎట్లా గెలవరని ఎర్రకండు వేసుకున్న వాళ్ళకి తెలుసు, అందుకని చెప్పి ఏకగ్రీవం అనే కండిషన్ పెట్టారు. ఓకే, ఇది కాకుండా అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం, అమ్మాయికి అమ్మాయి చదువుకున్న చదువుకి ఏం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారు, సబ్ కలెక్టర్ ఇస్తారా డిప్యూటీ కలెక్టర్ ఇస్తారా. అమ్మాయి శుభ్రంగా భర్త చనిపోయాడు, కనీసం ఇప్పటికన్నా బుద్ధి చెప్పి సరే ఏదో అయిపోయింది అది అయిపోయింది, ఆ తండ్రికి ఎట్లాగో శిక్ష పడద్ది కాబట్టి కనీసం నీ తల్లి దగ్గరికన్నా వెళ్ళిపోమ్మా, నీ తల్లిదండ్రుల దగ్గర సుఖంగా బతుకని చెప్పకుండా, లేదు ఇక్కడే ఉండు ఈ గుడిసెల్లోనే ఉండని చెప్పి చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నీతి అనేది పెద్ద మనుషులు ఇప్పుడు చెప్తున్న బ్యాచ్లు ఆలోచించండి. అమ్మాయికి ఏం తక్కువ, బాన్ విత్ సిల్వర్ స్పూన్ అమ్మాయి వెళ్ళొచ్చుగా. సో అది కూడా అమ్మాయి వ్యక్తిగతం. కానీ మరి కొంతమంది ఆ ప్రాణేది విగ్రహం పెట్టమంటున్నారు మిర్యాలగూడలో. విగ్రహాలు అసలు వెనకటి నుంచి కూడా కొంతమంది గొప్పవాళ్ళు పెట్టుకోవటం మనకు అలవాటు. ఎందుకు పెడతాం విగ్రహం, ఎందుకు పెడుతున్నామంటే ఒక ఛత్రపతి శివాజీది పెట్టినా, ఒక మహాత్మా గాంధీది పెట్టినా, లేకపోతే సుభాష్ చంద్రబోస్ది పెట్టినా భవిష్యత్ తరాలకి వాళ్ళందరూ ఒక స్ఫూర్తిలాగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ విగ్రహాలు పెడుతున్నారు. వాళ్ళు దేశ స్వాతంత్రం కోసం, లేకపోతే దేశమాత రక్షణ కోసం, ధర్మరక్షణ కోసం వాళ్ళందరూ కష్టపడ్డారు కాబట్టి. ఇది మన దేశంలో కాదు, ఈవెన్ యుఎస్లో కానీ బ్రిటన్లో కానీ అక్కడ కూడా చాలా గొప్ప వాళ్ళు విగ్రహాలు పెట్టుకుంటారు రోడ్ల మీద. దాని అంతటికి ఒక కారణం ఉంది, భవిష్యత్ తరాలకు వాళ్ళు స్ఫూర్తి అవ్వాలి. ఇప్పుడు ప్రణయ విగ్రహంతో మీరేం స్ఫూర్తిస్తారు, 9వ తరగతిలోనే ప్రేమించేసి 18 ఏళ్ళు రాగానే కట్మని ఎట్లా లేపుకెళ్ళిపోవాలని స్ఫూర్తినిస్తారా. లేకపోతే మారుతీరావు లాగా అలాంటి తండ్రులు ఉంటే కనుక ఇలాంటి వాళ్ళకి ఇట్లాంటి చావే వస్తుందని చెప్పే స్ఫూర్తినిస్తున్నారా మీరు. అంతకుమించి ఏమన్నా కొత్త కాన్సెప్ట్ ఏమైనా ఉందా ప్రణయ దీనిలో. అంటే ఒకళ్ళు ఏమంటాడు, మన సత్యబిళ్ళగడు కూర్చుని నోరు మూసుకున్నాడు పనేదాడు చూసి, ఓదార్పు యాత్ర చేసామా, వచ్చిన వాళ్ళకి ఉచితలు హచ్చి పోయామా, వచ్చినంత వసూలు చేసుకున్నామా, ఇది కాకుండా నీకేంట్రా మాట్లాడతావు, అమ్మాయిని లేపుకెళ్ళిపోతే నువ్వు 100,000 ఇస్తావా, 100,000 తర్వాత ఇవ్వచ్చు కన్నా రే, నువ్వు నీ సొంత కమ్యూనిటీకి సంబంధించిన ఒక అమ్మాయిని మోసం చేసి కొంత డబ్బులు ఎగ్గొట్టేసావు అని చెప్పేసి ఆవిడ ఫేస్బుక్లోకి వచ్చేసి ముత్తుకున్నారు, ముందు ఆవిడ అప్పు తీర్చు. లేకపోతే నువ్వేదో బట్టలు కుట్టుకునే కొట్టు పెట్టుకున్నావుగా,
ఆ కొట్లో ఆడవాళ్ళ చేత, అదే నీ సామాజిక వర్గానికి చెందిన ఆడవాళ్ళకి కష్టపడి వాళ్ళందరితో పనులు చేయించుకుని వాళ్ళ కూల్ డబ్బులు కూడా ఎగ్గొట్టేసావు నువ్వు. ఆ కూల్ డబ్బులు ఎవరు మునమొప్పి, తర్వాత మాట్లాడవచ్చు మిగతా మాటలు. ఇవన్నీ కాకుండా లేకపోతే లక్ష ఇస్తానంటే అమ్మాయిల కంపెనీ అని పెట్టేవారు నువ్వు, వీళ్ళందరినీ దుబాయ్ సప్లై చేద్దాం అనుకుంటున్నావా? నీతి తక్కువ, ప్రతి నీతి తక్కువ వాడు కూడా ఇట్లాంటి మాటలే మాట్లాడుతున్నాడు. అంటే మీకు తల్లిదండ్రుల బాధ అనేది మీకు పట్టదు. అంటే నేను ప్రేమను వ్యతిరేకించట్లా, ప్రేమని ఎవ్వడు వ్యతిరేకించట్లేదు, కానీ ప్రేమకి దాన్ని సాధించుకునే విధానానికి చాలా దారులు ఉంటాయి. వీళ్ళు అమ్మాయి ఇష్టపడి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే కూడా తప్పు కాదు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వీళ్ళు ఏదో రచ్చగొట్టే పనులు చేశారని వినపడుతున్నాయి బయట మీడియాలో బోగట్ట. మరి అట్లాంటివి చేస్తున్నప్పుడు రెచ్చగొట్టేవాడు ఉంటాడు, రెచ్చిపోయేవాడు కూడా ఉంటాడు. అది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం. మనకెందుకు, మనకి ఇక్కడ అవసరం ఏంటి? దూరం పో. దూరినప్పుడు ఏం చేయాలి? దగ్గరికి వెళ్ళాలి. అమ్మ తల్లి ఏం జరిగింది, అన్యాయం జరిగిందమ్మని ఓదార్చాలి. నీ వల్ల అయితే ఏమన్నా సాయం చేయగలిగితే చెయ్యి. అంతేగాని వెళ్ళిన కాడల్లా చేతిలో నల్లట్ల పుస్తకం పెట్టేసి తెల్ల మొహం వేసుకుని కూర్చుంటే ఏం ఉపయోగం రా. అర్థం చేసుకోవాల్సిన వాడు హిందువులు అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? ఈ కులం అనే పిశాచాన్ని, కుల పిశాచాన్ని అడ్డం పెట్టి హిందూ సమాజంలో చీలికలు తీసుకొద్దామని చూస్తున్నారు. ఈ కులం అనేది ఎంతవరకు అంటే ఎవరికి నచ్చి వాడు ఆచారాలు వాడు అవలంబించుకునే వారికి, నచ్చిన కాడకి సంబంధాలు నెరుపుకోవటం వరకు, పెళ్లి సంబంధాలు చేసుకుంటారా, తల్లిదండ్రుల ఇష్టంతో చేసుకోవటం వరకు. అంతేగాని కులం పేరుతోటి హత్యలు చేస్తానికి, కులం పేరుతో కొట్టుకు చావటానికి హిందూ సమాజంలో ఇవాళ ఎవరు సిద్ధంగా లేరు. కానీ ఏది జరిగినా దాని కులాన్ని అంటగట్టేసి హిందూ సమాజం మీద కుల ముద్ర వేసి హిందూ సమాజంలో చిచ్చు పెట్టి మత మార్పులు చేపించాలి అని చెప్పేసి ప్లాన్ వేస్తుంది ఈ సమాజం. ఈ విదేశీ మతాలకి అమ్ముడుపోయిన ఈ కుట్రల సమాజం, వీళ్ళ నుంచి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలన్నా, భారతీయ సమాజాన్ని కాపాడుకోవాలన్నా కూడా హిందువులందరూ జాగరూకత ఉండండి, కులాన్ని వీలైనంత దూరంగా పెట్టండి, ఎవడింట్లో వాడికి కులం గడప దాటితే మనంతా హిందువులం, భారతీయులం, ఇది గుర్తుపెట్టుకోండి. అంతేగాని చచ్చిన ప్రతోడికి విగ్రహాలు పెట్టుకుంటూ వెళ్తే కొన్నాళ్ళకి దేవుళ్ళ దేశంలో మనుషుల కంటే కూడా మట్టి బొమ్మలు ఎక్కువైపోతాయి. అర్థమైందా? కాబట్టి ఒక్కసారి స్పృహతో ఆలోచించండి. జై శ్రీరామ్, జై భారత్ మాతా.